సక్సెస్ మీట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ రివ్యూస్ ఇచ్చిన అందరికీ, మీడియా నుంచి నాకు కాల్స్ వస్తుండింది. చాలామంది ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేసి రెక్కి గురించి చాలా బాగా మాట్లాడారు. మంచి మంచి బ్లాగ్స్, మీ బ్లాగ్స్లో మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీమ్ మొత్తం అందరూ ఒక క్యారెక్టర్ని కాదు, ఒక టెక్నీషియన్ కాదు, ఇట్స్ అ టీమ్ వర్క్. కంప్లీట్గా ఒక బంచ్గా మేము సక్సెస్ అయ్యాము. సో ఐ కంగ్రాచులేట్ హోల్ మై టీమ్. అండ్ కృష్ణ గారు, నిజంగా చెప్పాలంటే అందరూ చెప్పారు ఈజ్ ద వే ఆఫ్ నరేషన్స్ ఇవన్నీ, అండ్ మీరు కూడా చూస్తుంటారు. బట్ షూటింగ్ స్పాట్లో అయితే ఒక క్యారెక్టర్ని, అంటే నా ఎగ్జాంపుల్ నా చలపతి క్యారెక్టర్ని మేము చేసేటప్పుడు పక్కకి వెళ్ళి ఆయన ఫీల్ అయి నవ్వుకుంటారనమాట, ఎంజాయ్ చేస్తారు ప్రతి ఫ్రేమ్స్ని. సో అలా నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక డైరెక్టర్ వచ్చేసి ఒక క్యారెక్టర్ నా ఆర్టిస్ట్ మీద వచ్చేసి ఒక లవ్ ఉంటే ఎంత మంచిగా మోల్డ్ చేయిస్తారు అనేది. అండ్ నిజంగా ఇన్ని రోజుల్లో అది చూసారండి ఒక డైరెక్టర్లో. సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇట్ గివ్స్ మోస్ట్ సపోర్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ది కెమెరామెన్, నిజంగా కెమెరామెన్ మహేష్ని ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. నిజంగా ఒక్క సెకండ్ కూడా నన్ను నేను స్పాట్లో ఉండి నేను నా సీన్స్ నేను వచ్చినప్పుడు సరే టైం తీసుకుంటారేమో వెళ్ళి ఇలా కూర్చుంటాను వెంటనే షార్ట్ రెడీ అంటారు అనమాట. సో అంతా ఫాస్ట్గా చేస్తూ ఉండారు. అండ్ కంప్లీట్లీ ఆయన కాన్సన్ట్రేషన్ అంతా మొత్తం కెమెరా నుంచి ఏం చూస్తున్నాడో దాని మీదనే కాన్సన్ట్రేట్ మొత్తం పెట్టాడు. అండ్ మీ వర్క్ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి. నిజంగా మీ ముందు పోగొడుతున్నాను అనుకోవద్దు, సెంధిల్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద టాప్. సో నిజంగా మహేష్ వాస్ రియలీ వెరీ గుడ్. అండ్ ఆర్ఆర్ కొట్టిన రామ్కి అయితే నిజంగా ఇట్ వాస్ శ్రీరామ్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అది. బికాస్ నెగిటివ్ షేడ్స్ ఉండే వాళ్ళని ఇలా చూపించవచ్చు, ఇలా కూడా చూపించవచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు మీరు. ఇట్ వాస్ టోటలీ న్యూ అనమాట. అది కూడా ఒక లైఫ్ అనమాట. ముందునే మాట్లాడుకుంటాం ఈ వెబ్ సిరీస్కి ఆర్ఆర్ అనేది చాలా లైఫ్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్ కూడా, బట్ యూ ప్రూవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ, ఇందాక పరదేశి గారు మీరు చలపతి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం ఉన్నారు, యాక్చువల్గా మీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. లేదు అలా అనుకో, నిజంగా స్టార్టింగ్ యాక్చువల్గా వచ్చేసి మీ క్యారెక్టర్ వచ్చేసి షూట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఈయన మార్క్ కొడతాను నా మనసులో ఉండింది. అందుకని ఇంకా జాగ్రత్తగా ఉన్నాను ఆయన సిత్ పక్కన ఉన్నప్పుడు. సో అండ్ బసవ క్యారెక్టర్ మధు బాగా చేశారు, నిజంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మీరు కూడా ఒక బలం దానికి, మీరు అలా చేశారు కాబట్టి మిగతా క్యారెక్టర్స్ అని అనిపండే. ఇందాక చెప్పినట్టు ఒక సక్సెస్కి మీరు ముందున్నారు ఈ టీమ్కి. సో డెఫినెట్గా చాలా బాగా చేశారు. బట్ ఒక సీక్రెట్ చెప్పిన, మీరు అక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు నాకు లోపల నవ్వు వచ్చింది, కానీ నేను చూపించుకోవడం చెప్పి నవ్వలేదు నేను, సారీ. నో పర్సనల్ ఏం లేదు, ఆల్ కమర్షియల్ ఇక్కడ. అండ్ ఎస్తర్ కానీ శ్రీరామ్ కానీ, ఐ థింక్ మీరందరూ పొగిడేశారు. ఇప్పుడు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ మా రెక్కి వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసింది. సో మీరు దాని పైకి తీసుకెళ్ళండి, ఇంకా మేము చెప్పేది ఏం లేదు ఇంట్లో. అండ్ ఒకటి చెప్పాలనుకున్నాను, ఎవరు హర్ట్ అవ్వదు. జస్ట్ ఒక మా అపార్ట్మెంట్స్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర వచ్చి చాలా బాగుందండి రెక్కి అంటే, రెక్కి చూసావా నువ్వు అంటే, చూసాను సార్, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావు నువ్వు, జీ ఫాలో అవుతున్నావు అంటే, లేదు సార్ ఒక వెబ్సైట్ చూపించి దాంట్లో చూసాను సార్. అరే పైరసీ దీంట్లో కూడా వచ్చేసిందా అన్నాను. అదేంటి సార్ అన్నీ ఉన్నాయి దీంట్లో అన్నారు. సీ మూవీస్లో ఆల్రెడీ పైరసీని మీరు ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది చెప్తున్నారు ఎంకరేజ్ చేస్తారు, ఏముందిలే వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు మనం చూసుకుంటే ఏముంది అని చూసుకున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్లో కూడా ఇలా చేస్తే నిజంగా అసలు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ చచ్చిపోతారు నిజంగా. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ ఇలాంటి రెక్కి ఇలాంటి స్క్రిప్ట్ని రెడీ చేసుకోవటం చాలా చాలా కష్టం. దాన్ని మళ్ళీ జీ ఫైవ్లో వాళ్ళు అప్రూవ్ చేయడం ఎంత కష్టం తెలుసు. అసలు వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు అప్రూవ్ చేయాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర అప్రూవ్ చేసుకొని ఆ బడ్జెట్లో శ్రీరాము మన డైరెక్టర్ అందరూ ముందుకు వచ్చి ఒక టీమ్ చేసేసి దాన్ని నైట్ అండి. షూటింగ్ టైమింగ్ ఎంత తెలుసు అండి, నార్మల్ షూటింగ్ లాగా ఉండదు. ఈవినింగ్ 6 నుంచి నైట్ మిడ్ నైట్ 12 దాకా వర్క్ చేసేవాళ్ళు, అంత కష్టపడేవాళ్ళు. సో ఆ కష్టాన్ని తీసుకొని వచ్చి నిజంగా వచ్చేసి ఒక ప్రోడక్ట్ని బాగా డెవలప్ చేసి మీ దగ్గరికి ఇస్తే దీంట్లో కొంతమంది అసలు ఇలా చూస్తారంటే ఎలా మనసు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. నిజంగా వచ్చేసి నాకైతే చాలా బాధ వస్తుంది. 50 రూపీస్ ఒక మంత్, దాంట్లో ఎన్ని కంటెంట్, దాన్ని కూడా మీరు చంపేయాలనుకుంటే, ఎవరందరూ చూస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, దాన్ని కూడా మీరు చంపాలనుకుంటే మేము ఏం చేస్తాము. సో మీకు వదిలేస్తాను, మీరు ఇకమీట అది చేయరు అనుకున్నాను. ఇది నా ఫస్ట్ టైం నేను వాయిస్ రేస్ చేసిన దీని మీద. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కడన్నా నార్త్ సైడ్ నేను డిఫరెన్షియేట్ చేయట్లేదు డిఫరెంట్ స్టేట్ అని. మేబీ సినిమా కంప్లీట్గా కళ అనేది ఒకటే,
అది వెస్టర్న్ కంట్రీస్ అవ్వచ్చు, లేకపోతే మన నార్త్ అవ్వచ్చు, లేకపోతే డీప్ సౌత్ కూడా అవ్వచ్చు, ఎవరినో కంటెంట్ ఇచ్చినప్పుడు మనం బేసిక్గా మనం వీఆర్ ది ఫస్ట్ పీపుల్, తెలుగు వాళ్ళు దాన్ని పొగుడుతాము, ట్వీట్ చేస్తాము, మనమే ఒక ఫంక్షన్స్ పెట్టుకొని వాళ్ళ గురించి చెప్పుకుంటాము, లేకపోతే రీల్స్ చేసి చూపిస్తాము, ఇలా మన గ్రాట్యుటీ చూపించుకుంటాం. మన తెలుగు వాళ్ళు మన టీము ఇంత పెద్ద సక్సెస్ చేస్తుంటే అసలు ఇండస్ట్రీ నుంచి ఒక్క సపోర్ట్, అసలు ఎవరైనా ట్వీట్ చేస్తున్నారా, అసలు ఎవరన్నా మాట్లాడుతున్నారా దీని గురించి? సో అది కూడా చెప్తున్నాను, ఎప్పుడన్నా మన సైడ్ నుంచి మన స్టెప్ తీసినప్పుడు మనమే ముందుకు రావాలి, మన ఫస్ట్ ముందుకు ఉండాలండి. ఏమంటాము అటు సైడ్ నుంచి ఎంత బాగా చేస్తున్నారంటారు, అదే మనం చేసినప్పుడు మన చేతులు పడిపోతున్నాయి, మన నోరు పడిపోతున్నాయి. సో ప్లీజ్ అందరూ రెక్కి గురించి మాట్లాడండి, చూడండి, ట్వీట్ చేయండి. ఇది నా కోసం మాత్రం చెప్పట్లేదు, ముందు ముందు రాబోయే కంటెంట్ అంత మంచి కంటెంట్ అవ్వాలంటే దీన్ని మీరు ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.